ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. అరెస్టులు నిబంధనలతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని అనుకోవడం అవివేకమని అన్నారు. భేషచాలకు పోకుండా ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చికిత్సకు నిరాకరించి నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు గృహ నిబంధనలు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ లక్ష్యం కోసమైతే నేను ఈ నిరవధిక నిరాదీక్ష కొనసాగిస్తానను వెంటనే స్పందించి పిల్లల బతుకులు కాపాడండి, పిల్లల ప్రాణాలు పోకుండా చూడండి అనేది నా విజ్ఞప్తి. నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. పిల్లలు ఎవరు కూడా ఆగాయత్యానికి పాల్పడకూడదు. నేను పూర్తి భరోసా ఇస్తానను. పిల్లలందరికీ ఇంటర్మీడియట్ వాళ్లకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. నా పార్టీ మీకు అండగా ఉంటుంది. నా అరెస్టు నిర్బంధము ఈ ఆంక్షలు అవేమీ కూడా ప్రభుత్వం దానిని ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను ఆపలేరు. ప్రజల్లో ఉండే ఆవేదనను వారు అణచివేయలేరు. ఇవాళ శాంతియుతంగా మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే గృహ నిర్బంధాలు అరెస్టులు బయటికి వెళ్లకుండా కనీసం అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా రాజ్యాంగ నిర్మాత ప్రభుత్వం దృష్టి ఆకర్షించడానికి దత్తాత్రేయ గారు వీళ్ళందరూ వెళ్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, ప్రగతి భవన్ ముట్టడిన్నాం కనీసం మూరబెట్టుకుంటారు ముఖ్యమంత్రి వింటారని ఆలోపిస్తాడని చెప్తే అక్కడ కూడా చితకబాది కార్యకర్తలు అరెస్టులు చేసి ఈ రకంగా నిర్బంధం. అసలు తెలంగాణ అసలు ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నామా? నిర్బంధ తెలంగాణ మారింది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి చేటు. ఏమాయమీలని చూసాం. ఇందిరాగాంధీ కూడా గతంలో ఎమర్జెన్సీని అడ్డం పెట్టుకొని మరి ఏ రకమైన పాలన సాగిస్తామనుకున్నారో ప్రజలు తిరగబడ్డారు. ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాబోతుందని భావన కలుగుతారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ పిల్లలకు న్యాయం జరగాల. నా దీక్ష కొనసాగుతుంది. విరమింపు చేసే ప్రసక్తి లేదు. పోలీసులు డాక్టర్లు ఎంత ఒత్తిడి చేసినా కానీ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు నా దీక్ష కొనసాగుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్కు మద్దతు తెలిపి శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించాల్సిందిగా నేను కోరుతున్నాను.